ఆత్మోపనిషత్తు ఇది అథర్వణ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. ఇందులో మొత్తం 7 మంత్రాలు ఉంటాయి. ఇందులో పూర్తిగా బాహ్యాత్మ, అంతరాత్మ, పరమాత్మ ఈ మూడింటిని వివరించడం జరుగుతున్నది. అంగిరస మహర్షి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆ పురుషుడు తానే 3 రూపాలు ధరించాడు, అవేనయ్యా బాహ్యాత్మ, అంతరాత్మ, పరమాత్మ. అంటే చరాచర జగత్తుకు అంతటికీ ఆధారమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఆ పరమ పురుషుడే స్వయంగా 3 రూపాలు ధరిస్తూ ఉన్నాడు, అవే బాహ్యాత్మ, అంతరాత్మ, పరమాత్మ. ఇందులో బాహ్యాత్మ అంటే ఏమిటి? జన్మించటం, నశించటం అనేటటువంటి ధర్మాలు కలిగినటువంటి చర్మము, మాంసము, రోమాలు, కాళ్ళు, చేతులు, గోళ్ళు, పొట్ట, నాభి, కళ్ళు, ముక్కు, చెవులు, ముఖము, ఎముకలు, మజ్జ, శుక్రము, శోణితము, శిరస్సు మొదలైనటువంటి వివిధమైన అంగాలు కలిసినటువంటి స్థూల శరీరమే బాహ్యాత్మ అని చెప్పబడుతుంది. ఇక అంతరాత్మ అంటే ఆ పరమ పురుషుడే పృథివీ, ఆపహ, తేజో, వాయు, ఆకాశమయుడై అంటే పంచీకృతమైనటువంటి భూతముల నుంచి జన్మించినటువంటి వాడై రాగద్వేషాలతో, సుఖదుఖాలతో, కామక్రోధాలతో, సంకల్ప వికల్పాలతో, ఇంకా జ్ఞాపక శక్తి, ఉదాత్త, అనుదాత్త, హ్రస్వ, దీర్ఘ, పులుత, స్ఖలిత, గర్జిత, స్ఫుటిత, ముదిత మొదలైనటువంటి అనుభవాలతో నృత్య, గీత, వాద్య, ప్రళయ, విజృంభితాదులతో శ్రవణము చేసేవాడై, గ్రహణం చేసేవాడై, ఆనందించేవాడై, నియంతయ్యై, బోధించేవాడై, కర్తృత్వం కలిగినటువంటి వాడై, విజ్ఞానాత్మయై ఉండే పురుషుడే అంతరాత్మ అనబడతాడు. ఈ అంతరాత్మే పురాణాలు, న్యాయం, మీమాంసం, తర్కం, ధర్మం ఈ శాస్త్రాలన్నీ కూడా వివరిస్తూ ఉంది. వాసన చూడటం, ఆకర్షించటం మొదలైనటువంటి కర్మ విశేషాలన్నీ కూడా చేస్తూ ఉన్నది ఈ అంతరాత్మే. ఇక మూడవది పరమాత్మ. పరమాత్మ అక్షర రూపంలో మాత్రమే ఉపాసించదగినటువంటి వాడు. అతడే సృష్టి స్థితి లయాలకన్నింటికీ కూడా కారణమైనటువంటి వాడు. ఆద్యంతాలు లేనటువంటి వాడు, నిరాకారుడు, నిరంజనుడు, అతడే నిర్గుణుడు, సత్యము, నిత్యము, శాశ్వతము అయినవాడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి. ఆ పరమేశ్వరుణ్ణి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి మొదలైనటువంటి యోగ ప్రక్రియలతో ఉపాసించడం అనేది జరుగుతుంది. తల వెంట్రుకలో వియో ఉంటూ అంటే అణుమాత్రావశిష్టుడై ఉంటాడు. ఆ పరమాత్మ ఎవరి చేత కూడా పొందబడడు. అతడు జన్మించడు, మరణించడు. అతడు సృష్టింపడు, తడుపబడడు, దహించబడడు, కదలింపబడడు, భేదింపబడడు. అతడు నిర్గుణుడు. ఈ జగత్తులో జరిగే విషయాలన్నింటికీ కూడా అతడే సాక్షిభూతుడు. అంటే భూతాలన్నీ కూడా అభివృద్ధి చేసేవాడు ఆ పరమాత్మ. పరిశుద్ధమైనటువంటి వాడు. అతడికి కాళ్ళు, చేతులు, తల మొదలైనటువంటి అవయవాలు ఏవీ కూడా లేవు. అతడు సూక్ష్మరూపుడు, మమకారం లేనటువంటి వాడు, శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఏవీ కూడా లేనటువంటి వాడు, నిర్వికల్పమైనటువంటి వాడు, కోరికలు ఏవీ కూడా లేనివాడు, చింతించడానికి కూడా వీలు కానటువంటి వాడు, ఏ రకమైనటువంటి రంగు కూడా లేనటువంటి వాడు, అశుద్ధాన్ని శుద్ధంగా, అపవిత్రాన్ని పవిత్రంగా చేసేవాడు,
క్రియాశూన్యుడు అటువంటి పరమాత్మకి సంసారము అనేది లేదు. అతడే ఆత్మసంగ కలిగినటువంటి వాడు, అతడే శుద్ధుడు, అతడు ఎప్పుడూ కూడా ఒక్కడుగానే ఉంటాడు. అతనితో సమానమైన వాళ్లు గాని, అతనికన్నా అధికమైనటువంటి వాళ్లు గాని ఎవరూ లేరు. బ్రహ్మరూపంలో కేవలము పరబ్రహ్మమే ప్రకాశిస్తూ ఉంటుంది. కాని సమస్త జగత్తులోనూ ఆ పరమేశ్వరుడే ప్రకాశిస్తూ ఉన్నాడు. విద్య అవిద్య, భావము అభావము, గురువు శిష్యుడు అనే భేదాలతో ఆ పరబ్రహ్మ ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. తత్వదర్శనంలో ఆ పరబ్రహ్మమే కేవలము శుద్ధంగా గోచరిస్తూ ఉంటుంది. విద్య లేదు, అవిద్య లేదు, ఈ జగత్తు అనేది అంతకన్నా లేదు, పరాపరాలు లేవు. ఈ జగత్తు సత్యంగా కనిపిస్తే సంసారము అనేది కలుగుతుంది. అయితే వ్యవహారంలో మాత్రమే ఈ సంసారము అనేది సత్యంగా కనిపిస్తుంది. అందుకే దాన్ని వ్యావహారిక సత్యము అని అంటారు. కాని పదార్థంలో సమస్త సంసారము కూడా అసత్యం అవుతుంది. అందులో ఉన్నదంతా మట్టే. అయినప్పటికీ ఆకారాన్ని బట్టి అది కుండ అని ఇంకా వివిధమైనటువంటి పేర్లతో పిలువబడుతోంది. ఇది కుండ అని తెలుసుకోవటానికి ఎలాంటి నియమాలు కూడా అవసరం లేదు. అట్లాగే ఆత్మను పోల్చి చెప్పడానికి ఇంకొక ప్రమాణము అనేది ఏది కూడా లేదు. ప్రమాణంలో ఆత్మే నిత్య సిద్ధంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మను తెలుసుకోవటానికి దేశం, కాలం, శుద్ధి ఇవి ఏవి కూడా అవసరం లేదు. నేనే పరమేశ్వర స్వరూపాన్ని అని చెప్పగలిగే విజ్ఞానం మాత్రమే కావాలి. ఈ రకంగా బ్రహ్మవేత్త అనుభవంతో నేనే పరబ్రహ్మని అని తెలుసుకోగలుగుతాడు. సూర్యుడి యొక్క కాంతితో ఈ చరాచర జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. అలాగే పరబ్రహ్మ యొక్క తేజస్సుతోనే అనాత్మ, అసత్తు అంతా కూడా నాశనమైపోయి ఈ చరాచర జగత్తంతా కూడా ప్రకాశిస్తుంది. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, సకల భూతాలు ఇవన్నీ కూడా ఏ ప్రకాశం చేత అర్థవంతము విజ్ఞానవంతము అవుతూ ఉన్నాయో అదే సత్య ప్రకాశము. చిన్నపిల్లవాడు ఆకలి మర్చిపోయి ఆట వస్తువులతో ఆడుకుంటూ ఉంటాడు. అలాగే విద్వాంసుడు కూడా అహంకార మమకారాలను పూర్తిగా వదిలిపెట్టేసి ఆత్మయందే రమిస్తూ ఉంటాడు. ముని తాను కోరుకున్నట్లుగా ఒంటరిగానే తిరుగుతూ ఉంటాడు, నిష్కాముడై ఉంటాడు. తన యొక్క ఆత్మతోనే సర్వదా సంతృప్తుడై స్వయంగా సర్వాత్మ భావనతో సంచరిస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞాని సిద్ధుడైనప్పటికీ, సదా సంతృప్తుడైనప్పటికీ, సహాయము అనేది లేనివాడైనప్పటికీ చాలా బలవంతుడు. భోజనం చేయపోయినప్పటికీ అతడు నిత్యతృప్తుడు. సమానంగా కనిపించనప్పటికీ అతడు సమదర్శనుడు. అన్ని పనులు చేస్తూ ఉన్నప్పటికీ ఏ పని చేయనటువంటి వాడు. భోగాలన్నీ అనుభవిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తాడు, కాని నిజానికి అతడు అభోక్త. బ్రహ్మవేత్త అయినవాడు శరీరం ఉండి కూడా శరీరం లేనివాడే, విభజించడానికి వీలు లేనివాడు. అతడు అన్ని చోట్ల ఉంటాడు. అతడు అనంతుడు. ప్రియాప్రియములయందు, శుభాశుభములయందు ఎల్లప్పుడూ కూడా నిర్లిప్తంగా ఉంటాడు. సూర్యకాంతి ఉన్నప్పటికీ చీకటిని కల్పించుకుని బాధపడుతూ ఉన్నట్లుగా, వస్తు లక్షణాలు తెలియకుండా భ్రాంతిలో నిండి ఈ జనులంతా కూడా బాధపడుతూ ఉన్నారు. బ్రహ్మవేత్త అయినటువంటి వాడు శరీర బంధనాల నుండి విముక్తి పొందుతూ ఉన్నాడు. మూఢులైనటువంటి వాళ్లు శరీర భ్రాంతినే చూస్తూ ఉన్నారు. పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్లుగా జ్ఞాని దేహం మీద ఉన్నటువంటి భ్రాంతిని పూర్తిగా వదిలిపెడతాడు. గంగా ప్రవాహం ఎత్తు పల్లాలను సరిచేస్తుంది. అలాగే ప్రాణవాయువు శరీరమంతా సంచరిస్తుంది. ఈ శరీరం ప్రారబ్ధ కర్మ వల్ల కర్మఫలం అనుభవించడానికే వచ్చింది. లక్ష్యాలక్ష్యాలను వదిలిపెట్టేసి కేవలము ఆత్మరూపుడైనటువంటి బ్రహ్మవిదుడు స్వయంగా పరబ్రహ్మమే అవుతాడు.
బ్రహ్మవిదుడు జీవించి ఉన్నప్పుడే సర్వదా విముక్తుడవుతాడు, అతడు కృతార్థుడవుతాడు. ఉపాధి నశించడం వల్ల సద్రూప అధ్యయమైనటువంటి పరబ్రహ్మ అవుతాడు. నటుడు ఆడవేషం వేసుకున్నాం వేసుకోకపోయినా తాను పురుషుడే. అలాగే బ్రహ్మవేత్త ఎల్లప్పుడూ బ్రహ్మమే అవుతాడు. కొండ పగిలిపోయినప్పుడు ఘటాకాశం కూడా మహదాకాశంలో లీనమైపోతుంది. అలాగే ఉపాధి నశించినప్పుడు బ్రహ్మవేత్త స్వయంగా బ్రహ్మమే అవుతాడు. ఆత్మవేత్త అయినటువంటి వాడు పాలల్లో పాలు కలిసినట్లుగా, నూనెలో నూనె కలిసినట్లుగా, నీటిలో నీరు కలిసినట్లుగా, ఆకాశంలో ఆకాశం కలిసినట్లుగా తన ఆత్మని పరమాత్మతో ఏకం చేసి సుఖిస్తూ ఉంటాడు. ఈ రకంగా అఖండమైనటువంటి ఆత్మానందాన్ని అనుభవిస్తూ విదేహముక్తి పొందినటువంటి యతి మళ్లీ జన్మించడు. అతడు కేవలము బ్రహ్మభావన పొందుతాడు. విద్యా విషయమైనటువంటి భ్రాంతులన్నీ కూడా బ్రహ్మ విజ్ఞానంతో దగ్ధమైపోయిన తర్వాత అతడికి మళ్లీ పునర్జన్మ అనేది ఉండదు. తాడు పాములాగా కనిపిస్తుంది. అలాగే మాయచేత కల్పించబడినటువంటి ఈ బంధమోక్షాలు యథార్థంగా బ్రహ్మకి లేవు. సత్తు అసత్తు, బంధము మోక్షము ఇవేవి కూడా బ్రహ్మలో ఉండవు. ఈ పదార్థం ఉన్నది, ఈ పదార్థం లేదు అని చెప్పే భావం బుద్ధి యొక్క గుణం. నిత్యమైనటువంటి ఆత్మలో అస్థి నాస్తి అనేవి ఎక్కడా కూడా లేవు. ఈ బంధం గాని మోక్షం గాని అన్ని మాయచేత కల్పించబడినటువంటివి. నిష్కళము, నిష్క్రియము, శాంతము, నిరవజ్యము, నిరంజనము, అద్వితీయము అయినటువంటి తత్వంలో కల్పన అనేది ఉండదు. ఇక్కడ నిరోధం లేదు, బద్ధుడు లేడు, ముక్తుడు లేడు, సాధకుడు లేడు, మోక్షం లేదు. ఇదే పదార్థం, అదే పరమాత్మ. ఈ విషయాలే ఈ ఆత్మోపనిషత్తులో వివరించడం జరిగింది.